హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అఖిల. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ఎంతమంది లైక్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోని అంతమందితో షేర్ చేస్తుంది కాబట్టి. ఈ వీడియోలో నేను యాజ్ అ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్ నా కోవిడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అని షేర్ చేసుకుంటాను. ఎక్స్పీరియన్స్తో పాటు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను బేబీకి నా నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా అని కూడా షేర్ చేసుకుంటాను. సో డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్ ఆర్ యూ నో సంబడీ హూ ఈజ్ అ న్యూ మామ్. సో ఫస్ట్ నేను కొంచెం బ్యాక్ స్టోరీ ఇస్తాను నా గురించి. నేను యుఎస్లో ఉంటాను నా హస్బెండ్తో, అండ్ మాకు ఒక పాప ఉంది 18 మంత్స్. తనకి పాప పేరు ఐరా. పాప 2020లో ఫిబ్రవరిలో పుట్టింది. సో పాండమిక్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందువల్ల మేము పాపని ఇండియా తీసుకెళ్ళలేకపోయాం డెలివరీ అయిన తర్వాత. సో ఫస్ట్ చాలా ప్లాన్స్ ఉండే, మా మమ్మీ వాళ్ళు వస్తారు అండ్ మా అత్తయ్య వస్తారు, డెలివరీ తర్వాత అందరం కలిసి పాపని తీసుకొని ఇండియా వెళ్తాము అని చాలా చాలా అనుకున్నాం. బట్ పాండమిక్ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్స్ అండ్ అన్ఫార్చునేట్లీ మేము అనుకున్నట్టు జరగలేదు. పేరెంట్స్ వచ్చారు, అత్తయ్య వచ్చారు, బట్ డెలివరీ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉండే అండ్ దే ఆల్ ఆర్ వర్కింగ్, సో ఇక్కడ స్టక్ అయిపోతామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ నేను వెళ్ళడం కుదరలేదు, ఎందుకంటే న్యూ బార్న్ బేబీతో ట్రావెల్ చేయడం చాలా రిస్క్ అనిపించింది. అండ్ పాపకి ఓసీఐ కార్డ్ అప్లై చేసుకోవడం ఇవి చాలా లేట్ అయ్యాయి అన్నమాట. అండ్ కానీ నాకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్, ఒక బాధ ఉండింది, ఎందుకంటే అందరూ మిస్ అయిపోతున్నారు. అందరూ మిస్ అవ్వడంతో పాటు పాప మిస్ అవుతుంది, ఎస్పెషల్లీ ప్యాంపరింగ్, గ్రాండ్ పేరెంట్స్ నుంచి మామయ్య, పిన్ని, అత్త వీళ్ళందరూ ఇచ్చే ప్యాంపరింగ్, కజిన్స్తో ఆడుకోవడం ఇవన్నీ చాలా మిస్ అవుతుందని నాకు అనిపించింది అనమాట. సో ఇంకా తనని ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత మార్చ్ ఎండింగ్లో ఇండియా తీసుకెళ్లాను. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామన్నట్టు తీసుకెళ్లాను అనమాట. అదే కొంచెం తప్పైనట్టుంది, చెప్పుంటే వాళ్ళు వద్దనే వాళ్ళేమో, అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పేసి. దే ఆర్ ఆల్ లైక్ సో ఎగ్జైటెడ్, ఐరన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నేను అనుకున్నట్టే తను అందరినీ మీట్ అయ్యింది, కజిన్స్ని మీట్ అయ్యింది, ఇట్ వాజ్ ఆల్ గుడ్, చాలా బాగుండింది. అంతా అలా బాగా జరుగుతుంది అనుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ ఇండియాలో సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ స్టార్ట్ అయింది. అండ్ మా ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయింది దానివల్ల. ఫస్ట్ నాకు మా మమ్మీకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, అండ్ ఒక 3-4 డేస్ తర్వాత మా చెల్లికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిందనమాట. సో నాకు కోవిడ్ పాజిటివ్ అని వాళ్ళు రిజల్ట్ చెప్పినప్పుడు నా ఫస్ట్ థాట్ ఇట్ వాజ్ అబౌట్ ఐరా. తనకి ఇంకా 13 మంత్సే, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంది, లిటరలీ ఒక్క రోజు కూడా నన్ను వదిలి తను పడుకోలేదు. ఇప్పుడు నేను ఎలా ఐసోలేట్ అవ్వాలి, తను ఎలా చూసుకోవాలి, అండ్ ఒకవేళ తనకు వస్తుందా, తనకి ఇన్ఫెక్షన్ వస్తే తను ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది, తనకు అంత ఇమ్యూనిటీ లేదు, థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే నా మైండ్లో. అండ్ మా హస్బెండ్కి నేను చెప్పలేదన్నమాట, ఎందుకంటే తను యుఎస్లో ఒక్కడే ఉన్నాడు కాబట్టి అనవసరంగా టెన్షన్ పెట్టడం అనిపించింది నాకు. అండ్ మోర్ ఓవర్ నాకు స్టార్టింగ్లో అంత సింప్టమ్స్ లేకుండా అనమాట, ఈవెన్ ఫీవర్ కూడా లేదు, జస్ట్ కొంచెం కాఫ్ ఉండింది. బట్ స్లోగా సింప్టమ్స్ పెరిగినప్పుడు అండ్ ఐ హ్యాడ్ టు టెల్ హిమ్ అనమాట నాకు ఇలా వచ్చింది అని చెప్పేసి. ఆబ్వియస్లీ వెంటనే పాపకి టెస్ట్ చేయించాము అని తనకి నెగిటివ్ వచ్చింది. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను, కానీ ఈ డౌట్స్ అన్నీ ఉన్నాయి నాకు, నా నుంచి తనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా అని. బ్రెస్ట్ మిల్క్ నుంచి కోవిడ్ పాస్ అవ్వదు కాబట్టి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఐసోలేట్ అయ్యి పాప కొంచెం దూరంగానే ఉండడానికి ట్రై చేసేదాన్ని, కానీ ఇంట్లో అందరికీ కోవిడ్ ఉండడం వల్ల కంప్లీట్లీ ఐసోలేట్ అవ్వడం కూడా కుదరదు, ఎందుకంటే ఎవరో ఒకరు పాపను చూసుకోవాలి కాబట్టి. ఆ ఎవరో ఒకరు నేనే అవ్వడం నాకు బెటర్ అనిపించింది. ఫస్ట్ వచ్చేసి బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలన్న ప్రతిసారి కంప్లీట్గా మాస్క్ పెట్టుకోండి, కుదిరితే డబుల్ మాస్క్ పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలుసు, మనకి చిన్న కోవిడ్ సింప్టమ్ ఉన్నా కూడా మాస్క్ పెట్టుకోవాలి, అండ్ లేదంటే వేరే వాళ్ళకి మన నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మాస్క్ టచ్ చేసిన ప్రతిసారి హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి, అలాగే బేబీని టచ్ చేయాలనుకున్న ప్రతిసారి కూడా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బేబీకి ఫుడ్ చేసే ముందు హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకొని మాస్క్ పెట్టుకొని ఫుడ్ చేయాలి. అండ్ మనం తినే బౌల్స్, మనం తినే ప్లేట్స్, స్పూన్స్, ఫోక్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టుకోవాలి, సో దట్ బేబీ స్టఫ్ మన వాటిలతో కలవకుండా ఉండడం కోసం అనమాట. ఫ్రీక్వెంట్లీ టచ్డ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా, లైక్ టీవీ రిమోట్ కానీ, మన మొబైల్ ఫోన్స్ కానీ, డోర్ నాబ్స్ కానీ, ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేస్తూ ఉండాలి. ఇట్ ఈస్ సజెస్టెడ్ మీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉంటే మీరు సపరేట్ బాత్రూమ్ కూడా యూజ్ చేయాలి అని. సో ఆబ్వియస్లీ మీరు యూజ్ చేసే బాత్రూమ్లో బేబీకి స్నానం చేయించడం కానీ, బేబీని తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట, వాళ్ళకి సపరేట్ బాత్రూమ్ ఉండాలి. ఆర్ మీకు సపరేట్ బాత్రూమ్ ఆప్షన్ లేదు అంటే టాయిలెట్ సీట్ కానివ్వండి, బాత్రూమ్లో వాష్ బేసిన్ కానివ్వండి, ఇంకా యాప్స్ కానివ్వండి, కంప్లీట్లీ శానిటైజ్ చేస్తూ ఉండాలి, లేదంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. మా చెల్లికి నాకు పాజిటివ్ వచ్చిన 3-4 డేస్ తర్వాత తనకు వచ్చిందని చెప్పాయి కదా, సో ఆ 3-4 డేస్ తనే స్నానం చేయించేదన్నమాట పాపకి. బట్ తనకి పాజిటివ్ వచ్చిందని తెలిసిన తర్వాత నేనే చేయించేదాన్ని. అండ్ చేయించాలి అనుకున్నప్పుడు లైక్ ఎ సెట్ మాస్క్ పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకొని స్నానం చేయించాలి. ఐరాకి నైట్ నిద్రలో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే అలవాటు ఉండేది,
సో అందుకని ఏం చేసేదాన్నంటే తన పక్కనే పడుకునేదాన్ని, కానీ నా బ్యాక్ తనకు ఫేస్ అయ్యేలాగా పడుకునేదాన్ని అనమాట. సో తను ఫీడింగ్కి నిద్ర లేచినప్పుడు తన వైపు తిరిగేదాన్ని, కానీ అప్పుడు మాస్క్ పెట్టుకొని హ్యాండ్ శానిటైజ్ చేసుకొని ఫీడింగ్ చేసి మళ్ళీ తను నిద్రపోయిన తర్వాత మళ్ళీ నేను ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి పడుకునేదాన్ని. సో ఐ థింక్ దాట్ హెల్ప్డ్. ఒక 1 వీక్ తర్వాత నాకు సింప్టమ్స్ కొంచెం పెరిగాయి అన్నమాట, లైక్ సిటీ స్కోర్ పెరిగింది అండ్ కాఫ్ కూడా తగ్గట్లేదు. సో నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చేది, పాపని ఇంట్లో పెట్టేసి వెళ్ళేదాన్ని, ఒక 3-4 అవర్స్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. సో డాక్టర్స్ అలా బాగా సపోర్ట్ చేశారనమాట, నాకు ఇలా చిన్న పాప ఉంది అని చెప్తే. మీకు కానీ మీ లవ్డ్ వన్స్కి కానీ కోవిడ్ వస్తే మీకు తెలుసు అది ఒక మనిషిని ఫిజికల్లీ మాత్రమే కాదు మెంటల్లీ కూడా చాలా డౌన్ చేసేస్తుందని. ఐసోలేషన్లో ఉండడం, లవ్డ్ వన్స్కి దూరంగా ఉండడం అండ్ మనకి మన వాళ్ళకి ఏమవుతుందో తెలియకపోవడం, మనకేమవుతుందో తెలియకపోవడం, ఎస్పెషలీ ఆ సెకండ్ వేవ్ టైంలో డైలీ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేది, అవన్నీ వింటూ ఉండడం, అదంతా ఒక ఎమోషనలీ చాలా ట్రామా అనమాట. I have to say this, I consider ourselves very lucky and blessed, like my whole family, because we've recovered without any complications. That first time nen Aira nettukogaliginappudu without mask and first time nen tanan malli kiss cheyagaliginappudu aa feeling nen explain cheyalen ela undindi ani, endukante అదే టైంలో నాకు పర్సనలీ తెలిసిన కొంతమంది దే హావ్ లాస్ట్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇట్ వాస్ వెరీ స్కేరీ అండ్ దట్ పెయిన్ ఇస్ అన్బేరబుల్ అండ్ నోబడీ షుడ్ గో త్రూ దట్ పెయిన్. సో ఈ వీడియో ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, మీరు ఇంతవరకు వ్యాక్సిన్ వేయించుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ దయచేసి వ్యాక్సిన్ వేయించుకోండి అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ఎంకరేజ్ చేయండి. లైక్ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళే కావచ్చు, మీ పక్కింటి వాళ్ళే కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అండ్ ఎడ్యుకేట్ చేయండి. వ్యాక్సినేషన్ అనేది ఓన్లీ మీ సేఫ్టీ కోసం కాదు, మీకు ఏదైనా అయితే దానివల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతారు. ఆ హార్ట్ బ్రేక్ అనేది, ఆ పెయిన్ అనేది, లైక్ ఐ సెడ్ నోబడీ షుడ్ గో త్రూ దట్ పెయిన్. సో ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్ అండ్ ప్లీజ్ ఫాలో ప్రోటోకాల్స్, ప్లీజ్ వేర్ మాస్క్, ప్లీజ్ శానిటైజ్ అండ్ ప్లీజ్ స్టే సేఫ్ అండ్ లెట్ అదర్స్ బీ సేఫ్. అండ్ దిస్ ఈస్ ద మెసేజ్ ఐ వాంటెడ్ టు కన్వే త్రూ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.